ఓయూ లేడీస్ హాస్టల్లో దొంగలు హల్చల్ చేశారు. హాస్టల్లోకి దొంగదూరి డోర్స్ కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థులు వాపోయారు. తమకు సరైన సెక్యూరిటీతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులు ఓయూ గేట్లు మూసేసి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వచ్చి తెల్లారి 4 గంటల వరకు ఉన్నారు. అంటే మేము వచ్చిన విషయం, వచ్చిన సంగతి సెక్యూరిటీ వాళ్ళకు తెలుసు. ఇక్కడ పంప్ డ్రైవర్ చూశారు, చూసినంత కూడా పోలీస్ వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళని పిలిపించి మొత్తం చెక్ చేయించారు. వాళ్ళు పైన చెక్ చేసారు కానీ వాళ్ళు నైట్ 4 గంటల వరకు ఉన్నారు. 4 గంటల వరకు డైరెక్టర్ మేడం కూడా వచ్చింది, 8 గంటలకు వచ్చింది, నేను చూసుకుంటా ఏం కాదు అని చెప్పింది. చెప్పినా కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు, లోపల పైన చెక్ చేశారు అంతేగాని లోపల ఏం వాళ్ళు గట్టిగా ఏం తీసుకోలేదు. మళ్ళీ తర్వాత వాళ్ళు నైట్ 11 గంటలకి అమ్మాయిల డోర్లు కొట్టుకుంటూ ఓయో అని పిలుచుకుంటూ, ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు, ప్రతి ఒక్క డోర్ నాక్ చేసుకుంటూ ఓయో అని పిలిస్తే అమ్మాయిలు ఎంత భయపడతారు. వాష్రూమ్ వెళ్ళారు, డైల్ చేశారు, డైల్ చేస్తే వాళ్ళు వచ్చి ఏఎస్ఐ వచ్చిండు, చూసి ఏం లేదమ్మా మీరు పడుకోండి మేము చూసుకుంటామన్నారు. కానీ మళ్ళీ వాళ్ళు లాక్ చేశారు, లాక్ చేస్తే మాకు ఎంత భయం అయింది వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా. అమ్మాయిలు అంత బిక్కుబిక్కుంటూ భయపడుకుంటారు, రూమ్ లో కూడా మాకు హాస్టల్ రూమ్ లో కూడా అంత సెక్యూరిటీ లేదా, మేము ఇక్కడ ఎక్కడ ఒస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఇంత మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారు, ఇంత గొప్ప యూనివర్సిటీలో చదువుకుంటున్నారు వీళ్ళకి ఏం భయం లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, ఎవరికి తెలుస్తుంది మా భయాలు, ఎవరికి తెలుస్తాయి వాటి గురించి. మేము పొద్దున్న నుండి ఇక్కడ మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే తీసి వచ్చిన పాపన పోలేదు అని ఏం చేస్తాం.